ఎవరైనా పెళ్లి సొమ్ములకి పట్టుకొని ఇంటికి వస్తే ఎవరైనా ఏమడుగుతారు? పెళ్ళెప్పుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎక్కడ, ఏంటి, ఏం చేస్తున్నారు, మహా అయితే కట్నం ఎంత, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కానీ వివాహ నిశ్చితార్థ సొమ్ములకి పట్టుకొని వచ్చిన జంటను మీరు పెళ్లి చేసుకుంటారా అని అడగడం చూసారా? ఇలాంటి తెరదిక్క ప్రశ్న వేసింది జానకి కలగండే సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్. వచ్చే నెల 20 ఆగస్టు కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ వివాహం నిశ్చితార్థం జరుగుతుంది. ఆమె ప్రియుడు కార్తీక్తో వీరి నిశ్చితార్థం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ ఎంగేజ్మెంట్ కార్డులు పంచుతుంది కీర్తి భట్. దానిలో భాగంగా కాబోయే వరుణ్ణి తీసుకుని జానకి కలగలేదు సీరియల్ సెట్స్కి వెళ్ళింది కీర్తి భట్. అక్కడ ఉన్న వాళ్ళతో కార్తీక్ని చూపించి ఈయన నాకు కాబోయే భర్త అని కీర్తి అంటే కాబోయే మొగుడని చెప్పు అని అన్నది జానకి. అదే ప్రియాంక జైన్. అందరితో ఆగిందా ఎంగేజ్మెంట్ సరే మీ పెళ్ళెప్పుడు అని కీర్తిని అడిగింది ప్రియాంక జైన్. దానికి ఇంకా టైం ఉందని చెప్పిన కీర్తి ఇందుకే నీ పెళ్ళెప్పుడు అని అడిగింది. దానికి అత్యలుగా సమాధానం చెప్పింది జానకి. మీ పెళ్లి చూసి నాకు పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగితే అప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పింది ప్రియాంక జైన్. ఇదే ముక్క నా పెళ్ళప్పుడు కూడా చెప్పింది అని గాలి తీసేశాడు రామ. ఇక చివరికి కీర్తి ప్రియాంక జైన్కి ఎంగేజ్మెంట్ కార్డు ఇచ్చింది. ఆ కార్డుపై ప్రియాంక జైన్ ఆ కార్డుపై ప్రియాంక జైన్ శిస్సు శివ బ్రో అని రాసింది కీర్తి. అదేంటి నన్ను శిస్సు అన్నావు, శివాని బ్రో అంటున్నావు, నిన్ను శిష్యని కార్తీక్ని బ్రో అంటే అప్పుడు మీరిద్దరు ఏమవుతారు అంటూ లాజికల్ లాగింది ప్రియాంక జైన్. దీంతో అక్కడే ఉన్న గోవిందరాజులు నీ బాధ మాకు అర్థమైంది, త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, మమ్మల్ని శిస్ బ్రో అని ఎలా అంటాం అనే కదా అంటూ గాలి తీసేశాడు. దీంతో నాలుగు ఖర్చుకుంది జానకి. ఇక్కడతో ఆగలేదు మహానటి ఓవరాక్షన్. నేను నీ ఎంగేజ్మెంట్కి రావడం చాలా కష్టం, 8 గంటలకు రావాలని అంటున్నారు కదా, నేను 7 గంటలకే రావచ్చా? సర్లే నేను రావద్దు అంటున్నారులే, నేను మీ ఎంగేజ్మెంట్కి రాను అని అనేసింది. ఆ తర్వాత ఆ కొత్త జంటికి షాక్ ఇచ్చే ప్రశ్న వేసింది. నేను జానకి పాత్ర వేసి పెళ్లి మ్యాటర్ వచ్చిందంటేనే నాకు అబ్బో ఏంట్రా బాబు అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నానని అడిగింది. ఆ మాట అడగగానే కీర్తి కార్తీకుల ఫేసుల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. వెంటనే కార్తీక్ ఈ టైంలో ఇలాంటి ప్రశ్నలు ఈ ముందు అంటూ కీర్తి భుజం తట్టి దగ్గరకు తీసుకున్నాడు. చివరికి వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది ప్రియాంక జైన్.